పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పైపైకి ఎగబాగుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి చుక్కల్ని తాకుతున్నాయి. పెట్రోల్ ధరలు సగటు వ్యక్తిని ఆందోళన గుర్చేస్తున్నాయి. ఎప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి పెట్రోల్ డీజిల్ ధరలను సమీక్షించాలని నిర్ణయించారో అప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలకు కళ్ళెం లేకుండా పోయింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ రిటైల్ మార్కెట్లో ఆ ప్రభావం కనిపించట్లేదు. పైసల్లోనే ధర తగ్గుతోంది, మళ్ళీ పైసల్లోనే ధర పెరుగుతోంది. ఓవరాల్గా చూస్తే పెరుగుదల రూపాయలకు చేరుతుంది. ధరల విషయంలోనే కాకుండా తూనికలు కొలత విషయాల్లో కూడా సామాన్యుడికి మోసమే జరుగుతోంది. ఆ మధ్య బ్యాంకులపై తూనికలు కొలతల శాఖ వరుస దాడులు చేస్తే బంకు యజమానులంతా మూకుముడిగా బంద్ను పాటించి నిరసన తెలిపారు. అక్రమాలను దునుమాడే వ్యవస్థపై తిరుగుబాటు చేసి తాము చేస్తున్న పనులు సక్రమమే అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అధికారులు నోరెళ్లబెట్టడం తప్పితే చేసిందేమీ లేదు. పెట్రోల్ ధరలపై ఇటు అధికార పక్షం అటు విపక్షం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదే తరుణంలో పెట్రోల్ మంటల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేది ఎవరు? పెట్రోల్ ధరల పెరుగుదలకు అంతం లేదా? పెరుగుతున్న ధరలకు అసలు కారణమేంటి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, ఈ ధరల పెరుగుదలపై వారు వ్యక్తం చేసిన ఆగ్రహం గురించి మా 99TV జిల్లా ప్రతినిధులు వివిధ పెట్రోల్ బంకుల వద్ద సామాన్యులు కలిశారు. వారి నుంచి అభిప్రాయం తెలుసుకున్నారు. ఇప్పుడు వారి మనోభావాలను ఒకసారి వీక్షిద్దాం. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ఈ వాహన ధరలకు ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెట్రోల్ ధరలు ఈ రోజుకు 76.21 రూపాయలుగా నమోదైంది. అయితే మొత్తానికి చూసుకుంటే గత వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో ఇతర వాహన ధరలు ఇబ్బందికరంగా మారుతుంది. తమకు దాదాపుగా 60-50 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఏకాంతంగా ఇప్పుడు వరుసగా పెరుగుతూ 76.21 రూపాయలకు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందికి పడే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి చూసుకుంటే తమ ప్రయాణికానికి కూడా తన ఖర్చు భారీగా వస్తుంది. ఒకప్పుడు 50-60 రూపాయలు ఉన్న వాహనాలు కూడా వరుసగా క్రమేసి సంవత్సరానికి కూడా ఇప్పుడు వృత్తుల దాదాపు 15-20 రూపాయలు పెరుగుతూ ఇప్పుడు 76 రూపాయలు చేరుకోవడంతో 100 రూపాయలు కూడా ఏర్పడే ఆశ్చర్యపరిస్థితి అవసరం లేదంటున్నారు. ఎందుకంటే దాదాపు రేటు అలా పెరగడం వల్ల తమకి ఇటు వాహనం పెట్రోల్తో పాటు ఇటు డీజిల్ కూడా ధర భారీగా పెరగడంతో ప్రయాణం చేసే వస్తు ధరలతో పాటు ట్యాక్సీ పడడంతో పాటు అదనంగా కూడా చెల్లించవలసి వస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఏది ఏమైనప్పటికీ కూడా వాహన ధరలకు పెట్రోల్తో పాటు ఇటు డీజిల్ ధర పెడతా వస్తు సామాగ్రికి తరలించేదానికి కూడా దానిపైన కూడా రేటు పెరగడంతో ఇబ్బందికరంగా మారింది. ప్రతి వస్తువు పైన కూడా రేట్లు పెరుగుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి మాట్లాడితే మనతో కొందరు వినియోగదారులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వాహన ధరలు ఉన్నారు, సార్ చెప్పండి, పెట్రోల్ ధర వేగంగా పెరుగుతుంది. 22 రూపాయలు అది తగ్గించాలి, చాలా తగ్గించాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు మన మహబూబ్నగర్ జిల్లాలో కడు పేదరికంలో ఉన్నారు. సామాన్య ఇంకోటి ఇక్కడ మన ఉద్యోగస్తులు తక్కువ, మనకు మన లేబరు చాలా తక్కువ, చాలా పేదరికంలో వాళ్ళు లేబర్ కూడా ఎక్కువ ఉంటారు, వాళ్ళు మిస్త్రీ పని చేసుకుంటారు ఉన్నారు. వరుసగా ఈరోజు ఒక రేటు ఉంది, రేపు ఇంకో రేటు మారుతుంది. రేటు ఎత్తు తగ్గులు కానీ తగ్గిస్తే బాగుంటుంది. 50 రూపాయలు చేస్తే అందరికి అందుబాటులో ఉంటుంది ఆ రేటు. ఇంకోటి ఇక్కడ మన తెలంగాణలో కూడా రేటు 50 రూపీస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంతా బీదవర్గాలు, బడుగు బలిన వర్గాలు ఉంటారు, మైనార్టీ ప్రజలు ఉంటున్నారు. అది కూడా తగ్గిస్తే చాలా బాగుంటుంది. అంటే ఇటు సార్ ఇప్పుడు చెప్పండి, అంటే 76 రూపాయల మహబూబ్నగర్తోంది, ఒక దగ్గర ఒక రకంగా పెట్రోల్ ధరలు ఉంది. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 76 రూపాయలు ఉంది, దీని మీద అసలు 76 రూపాయలు చాలా ఎక్కువ ధర. గతంలో కూడా ఒకసారి ఇంకా పైకి పోయింది, మరి సెంట్రల్ గవర్నమెంట్ తగ్గిస్తుంది అంటున్నారు. కాక పక్క దేశాలతో పోల్చుకుంటే మరి మన దేశంలో చాలా ఎక్కువ ధర ఉంది. మీ ఇక్కడ పక్కనున్న బంగ్లాదేశ్లో కూడా 36 రూపాయలు అని అంటున్నారు. ఇంకా వేరే దేశాల్లో పోల్చుకుంటే చాలా ధర ఉంది మన దగ్గర. సామాన్యులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కాలినడకలతో పోయే పరిస్థితి లేదు. ఈవెన్ లేబర్ కూడా ఒక మోటార్ సైకిల్ మీద వాళ్ళు చేసే పనులు దూరంగా దొరకడం వల్ల వాళ్ళకు రోజు కూలీ చేసుకునే వాళ్ళకు కూడా బైక్ మీద పోవాల్సి వస్తుంది. మరి అలాంటి వాళ్ళకు ఈ రేట్లు ఇంత పెరగడం వల్ల వాళ్ళకు ఆ వచ్చే కూలీలో ఎక్కువ భాగం ఈ పెట్రోల్కే పెట్టాల్సి వస్తుంది. కనుక ఇది చాలా ఇబ్బందికరము. కనీసం 50 రూపాయలు చేస్తే అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలన్నీ కూడా ఈ విధంగా ఆలోచన చేసి దీన్ని తగ్గిస్తే అందరికీ అందుబాటులో ఉండదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు డీజిల్ రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి, దీనిపైన డీజిల్ రేట్లు కూడా భారీగా పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వినియోగ వస్తువు పైన రేట్లు పెరుగుతున్నాయి. కనుక
ఆ విధంగా కాకుండా మరి ఈ డీజిల్ పైన కూడా రేట్లు తగ్గినట్టుంటే మనకు నిత్య అవసర వస్తువుల ధరలు తగ్గి సామాన్య ప్రజలకు చాలా అందుబాటులో ఈ ధరలు ఉంటాయి కనుక ఆ విధంగా కూడా ధరలు తగ్గిస్తాం అంటుంది కానీ ఎక్కడ తగ్గుతున్నాయి? రోజు చేసుకునే లేబర్ కూలీలేమో అంతే ఉన్నాయి కానీ మరి కూలీలేమో పెరగడం లేదు వాళ్లకు రోజు చేసుకో కూలీ చేసుకునే సామాన్యులకు. కానీ ఈ రేట్లు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడం వల్ల చాలా దుర్భరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలకు. ఆ విధంగా మరి దీన్ని ఆలోచించి మరొకసారి ప్రభుత్వం ఆలోచించి దీన్ని ధరని తగ్గించినట్లయితే ఈ గూడ్స్ మీద కూడా రేట్లు తగ్గి సామాన్యులకు అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది పెట్రోల్ ధరలు తగ్గించాలని వినియోగదారులు కూడా కోరుతున్నారు. ఏదైనప్పుడు కూడా పెట్రోల్ ధరలు పూర్తిగా రేట్లు విపరీతంగా పెరుగుతుంది, రోజు రోజుకు అంచెలుగా ఎరుగుతుండడంతో తమకు ఇబ్బంది కడుతుంది. స్వల్ప రేట్లో మాత్రం తగ్గుతుంది కానీ ఎక్కువ రేట్లు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపు ఇప్పుడు 76 రూపాయలకు చేరుకుంటున్నది, 76 రూపాయలు 25 పైసలే తమకు వినియోగదానికి తమకు వచ్చే జీతంలో కూడా ఈ పెట్రోల్ ధరలు భరించలేకపోతున్నామని చెప్తున్నారు. ఇది కెమెరామెన్ శ్రీనివాస్తో మణిప్రసాద్, 99TV మహబూబ్ నగర్. తగ్గుల వలన సామాన్య ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల అనేక ఆరోపణలు వెళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నాం. ఇక్కడ సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు పెట్రోల్ హెచ్చు తగ్గులపైన విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెట్రోల్ ధర రోజుకు ఒక రకంగా ఉంటుంది, దీనిపై ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? సార్, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. అయితే గుడ్ రీజన్ బ్యాడ్ రీజన్ ఉంటుంది. కానీ పబ్లిక్లో ఎక్కువగా ఫస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తగ్గట్టుగా దాన్ని హెల్ప్ చేయడం కోసం గవర్నమెంట్ సబ్సిడీస్ పెడుతుంటుంది. ఇంతవరకు పెట్రోల్ కంటే ఒక సబ్సిడీ లేదు. ఫస్ట్ థింగ్, సరే మా అవసరం కొద్దీ మేము పెట్రోల్ కొట్టించుకుంటున్నాం, దానికి ఫిక్స్డ్ రేట్ లేదు. సరే, ఈ మధ్యన వాట్సాప్లో ఫేస్బుక్లో ప్రతి ఒక్కటి తెలిసేలాగా న్యూస్ వస్తుంది. సార్, అసలు పెట్రోల్ రేటు 35 రూపాయలు 40 రూపాయలు మాత్రమే, మిగతా 50 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా దేశాల్లో కానీ ఇలా ఉంది, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎక్కువగా ఉంది అని అడుగుతున్నారు. ఇది ఏంటి అని అడగడానికి ఒక్కడు ముందుకు రాలేదు, చెప్పడానికి ఏ న్యూస్ ఛానల్ కూడా ముందుకు రాలేదు. ఇవాళ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ దాని గురించి ప్రశ్నిస్తున్నారు, దీన్ని ఇంకా ఉధృతం చేయాలి. మిగిలిన డబ్బులు ట్యాక్స్ రూపంలో కడతా ఉంటున్నారు, కట్టండి, కట్టించుకోండి. దానికి పెట్రోలు మీద 30-40 రూపాయలు ట్యాక్స్ కడుతున్నప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ ఈ పెట్రోల్ కొట్టించుకున్న అందరూ కూడా దీనికి ట్యాక్స్కి అర్హులు. ట్యాక్స్ సంబంధించిన ఏమంటారు దీన్ని, ఏమైనా యాక్సిడెంట్లు అయినా వాట్ ఆ ఇన్సూరెన్స్ల మీద కానీ వారికి వీరంతా అర్హులు. పెట్రోల్కి కట్టిన ట్యాక్స్కి సంబంధించి ప్రజలకి ఏమి ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు. రెండోది, ఈరోజు ఇంతే డబ్బు అనుకుని బయటకు వస్తారు, తెరచుతి షడంగా పొద్దున్నకి 10 రూపాయలు పెరిగిపోయింది అంటారు. ఈరోజు పోనే అనుకుని బయటకు వస్తారు, తెరచుతి 2 రూపాయలు తగ్గింది లేకుంటే 6 రూపాయలు తగ్గిపోయింది అంటారు. గుడ్ రేట్ మారినట్టు ఇంకో రేట్లు మారినట్టు ఇది ఒక ఫిక్స్డ్ రేట్లు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి మీ అభిప్రాయం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ ఉన్నారండి, సపోజ్ మార్కెటింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, నేను మార్కెటింగ్ సెక్టర్ నుండి వచ్చిన కాబట్టి చెప్తున్నాను. మాకంటూ ఒక అలవెన్సెస్ ఉంటాయి, పెట్రోల్కి అని చెప్పి ఒక అలవెన్సెస్ ఉంటుంది. వాళ్ళు మా శాలరీ కాకుండా పెట్రోల్ అలవెన్సెస్ సపరేట్గా ఇస్తారు. ఆ అలవెన్సెస్ వాళ్ళు ఆ ఫిక్స్డ్ రేట్ అలాగే ఇస్తారు. కానీ ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. అప్ అండ్ డౌన్ అవడం కూడా కదా, పెరుగుకుంటానే పోతుంది తప్పించి తగ్గటం అనేది జరగట్లేదు. ఇప్పుడు వరకు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరగడమే కానీ తగ్గడం అనేది మధ్యలో ఎప్పుడో కొంచెం ఏదో తగ్గించారు, ఇమీడియట్గా మళ్ళీ పెరిగిపోయింది. అది ఇప్పుడు ఆ అలవెన్సెస్ ఉంది, దాని మీద బేస్ అయ్యి ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు దీని మీద డిపెండ్ అయ్యి దీన్ని ఇలాగే చేద్దాం అనుకుంటారు. ఇక్కడ పెట్రోల్ రేట్ పెరిగిపోద్ది, ఆఫీసోడు అలవెన్సెస్ బాగా పెట్రోల్ రేట్ పెరిగిపోయింది, అలవెన్సెస్ పెంచడం మంచి పెంటాడు కదా. అలాంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయండి పబ్లిక్లో, అలాంటివి చూసుకుంటే సరిపోద్ది. ముఖ్యంగా సామాన్యులు అంటే పాల వ్యాపారులు కావచ్చు, కూరగాయల బళ్ళ వాళ్ళు కావచ్చు, వాళ్ళపై మరింత ఎక్కువగా భారం పడే అవకాశం ఉంది. డెఫినెట్గా కదండి, మీ మ్యాక్సిమం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కదా పడింది, చిన్న చెత్తగా వాళ్ళ మీద కడుగుతుంది. పెద్దవాళ్ళు ఏముందండి, 100 రూపాయలు మా వాళ్ళు రౌండ్ ఫిగర్ కొట్టించుకుంటారు. రౌండ్ ఫిగర్ మీద కూడా ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఈ బంకు మరి మనకు తెలియదు కానీ కొన్ని బంకులు కూడా రౌండ్ ఫిగర్ కొడుతుంటే కొన్ని రీడింగ్స్ తేడా వస్తున్నాయి అని కూడా అన్నారు. అలాంటి విషయాలు కూడా మనం చూసుకోవాలి. చాలా చోట్ల మనం లీటర్ పెట్రోల్ కొట్టమంటే లీటర్ పెట్రోల్ కొట్టరు, చిల్లర లేదంటే సో మనల్ని 100కు 200 కొట్టుకుంటారు. ఆ రకంగా కూడా వినియోగదారుడు నష్టపోతుంటాడు. అందుకనే కొద్దిగా అవగాహన రావాలంటే రౌండ్ ఫిగర్ ఎవరు కొట్టించుకోండి, 105 రూపాయలు 103 రూపాయలు కొద్దిగా ఆ అమౌంట్ కొద్దిగా చూసుకొని కొట్టుకుని రౌండ్ ఫిగర్ మట్టి ఎక్కడ కొట్టించుకోదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రేటర్ మీ ఫీడ్ చేసుకుని కొన్ని బంకులు అన్ని బంకులు నేను చెప్పను, కొన్ని బంకుల మటుకు అది జరుగుతుంది. ఆల్రెడీ ఒక విషయంలో మేము ఫైట్ చేసాం, ఇలాగ మామూలు బాటిల్లో కొట్టించి చూసాము, బాటిల్లో కొట్టించి చూస్తే ఫుల్ లీటర్ రాలేదు, 200 మిల్లీలీటర్ తేడా వస్తుంది. ₹185 అని చెప్పి చిల్లర ఉందని అడిగి 185 కొట్టించాను కావాలని. నాణ్యత విషయంలో మనకి ఏమైనా అసలు అవగాహన ఉంటుందా దాని మీద? ఒకవేళ నాణ్యత తక్కువ గురించి అయితే ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. అసలు చెప్పాలంటే ఈ సొసైటీలో దేనికి నాణ్యత లేదు.
బట్ ఒక గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే కనుక విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ మంత్ ఒక ఎవ్రీ బంక్కి ఒక చెకింగ్ అనేది జరుగుతూ ఉంటే కనుక అంతా బాగుంటుంది. బట్ ఇక్కడైతే ఎటువంటి చెకింగ్ ఎప్పుడో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చినట్టు లేచి వస్తారు తప్ప ఉండదు. సో మొత్తం మీద సామాన్యుడు మాత్రం ఈ పెట్రోల్ హెచ్చుతగ్గుల విషయం అనేది ఒక అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఖచ్చితంగా జవాబుదారితనం తీసుకురావాలి ప్రభుత్వంలో కానీ విజిలెన్స్, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా ఒక విజిలెన్స్ ఉండి ఎవ్రీ వీక్ ఒకసారి చెక్ చేసే విధంగా ఉంటే కనుక ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో కూడా ఈ అర్థం కాని ప్రశ్నకు ఒక సమాధానం దొరికే అవకాశం ఉందనే విషయాన్ని సామాన్యులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ సాయకృష్ణతో రాజేష్, 99TV తూర్పుగోదావరి జిల్లా. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో తగ్గుదలలు కనిపించడం లేదు. రోజువారీగా రేట్లు నిర్ణయించడంతో మొత్తానికి వినియోగదారుల జేబులు గుల్లవుతున్న పరిస్థితి మాత్రం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు రోజు పెరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడో ఒకసారి పెంచిన పరిస్థితులు ఉండేది. ఈసారి మాత్రం ప్రభుత్వాలు రోజువారీ ధర నిర్ణయించడంతో ఏ రోజు ఎంత రేటు ఉందో తెలియని పరిస్థితి ఉండడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేట్లు కూడా తెలియకుండా జేబులు గుల్లవుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ పెట్రోల్ డీజిల్ పోయించుకుంటున్న వినియోగదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రోజువారీగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఎన్నికల సమయంలో పెరుగుతున్నాయి, ఎన్నికల తర్వాత తగ్గుతున్నాయి, ఎట్లా అసలు ఏమనుకుంటున్నారు? ఎన్నికల స్టంటే సార్, గతంలో ఉన్న పద్ధతే మంచిగా ఉండే. మోడీ వచ్చిన కానించి ఈ రూపాయల నోట్ల కానీ ఈ డీజిల్ పెట్రోల్ కానీ అది ఇబ్బందికరమైన పరిస్థితే. ఇదైతే అన్యాయం. ఇది ఈరోజు ఈ సామాన్యుడు కాదు, చదువుకున్న మాలాంటి వాళ్ళకే అర్థమవుతలేదు. మేము ఉద్యోగస్తులము, మాకే అర్థమవుతలేదు ఏ రేటు ఎంత ఉన్నది ఏం కథని. ఇది గందరగోళమైన పరిస్థితే. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసలేదు, కానీ ప్రజలు ఏదో రోజు తిరగబడే పరిస్థితి అయితే ఉన్నది సార్. ఇది చెప్పండి, ఇక్కడ మనతో ఇంకొంతమంది వినియోగదారులు, పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, అసలు ఎందుకు ఈ విధానం కరెక్ట్ అంటారా కాదంటారా చెప్పండి. మాట్లాడండి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల పట్ల చాలామంది నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు. చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి కదా, గతంలో ఒకేసారి ఎప్పుడో ఒకసారి పెంచేది, ఇప్పుడు రోజువారీగా పెరుగుతున్నది, ఏమనుకుంటున్నారు మీరు? ఏమైనా ఎన్నికల స్టంట ఎట్లా అనుకుంటున్నారు? ఎన్నికల స్టంట అనుకుంటుంది. ఈ విధానం బాగుందా, గతంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఈ విధానం బాగలేదు, గతంలో ఉన్న పరిస్థితి బాగుంది అంటున్నాం. రోజు రోజుకు ఇప్పుడు దీనికంటూ దీని అద్దు అంటూ అంటే ఏం లేకుండా ఉంటా. ప్రతిసారి కూడా పెట్రోల్ రేటు పెరుగుతుందంటే పద్ధతి సామాన్య జనానికి కూడా దీన్ని ఎఫెక్ట్ పడే అవకాశాలు బాగున్నాయి. వినియోగదారులు ఏదైనా సమస్య వస్తే జనరల్గా అధికారులకు ఫిర్యాదు చేస్తుంటారు. పెట్రోల్కి సంబంధించిన ఏమైనా సమస్యలు, నాణ్యతకు సంబంధించి కానీ ఏమైనా అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేసే పరిస్థితి మీకు తెలుసా? అది తెలియదు, మాకు ఇంతవరకు కూడా తెలియదు. ఈ నాణ్యత అన్నది కూడా మనకు ఎవరు ఇంకా ఎవరు ఫిర్యాదు చేయాలని కూడా తెలియదు. మొత్తానికైతే పెట్రోల్ ధరలు గతంలో పరిస్థితి బాగా ఉండేది, ఇప్పుడు ఉన్న విధానం సరిగా లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మరో కొంతమంది ఉన్నారు మనతో మాట్లాడేందుకు. చెప్పండి, పెట్రోల్ ధరలు గతంలో ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం పెంచేది, ఇప్పుడు రోజువారీగా పెంచుతున్నారు, ఇది మనకు నష్టం చేకూరుస్తుందా, ఎలా అనుకుంటున్నారు మీరు? ఏంటి అది, ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అంటున్నారు. ఎన్నికల అప్పుడు పెరుగుతుంది, ఎన్నికల తర్వాత తగ్గుతుంది, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఎన్నికలు వచ్చినప్పుడు తగ్గుతుంది, ఎన్నికలు వచ్చే ముందు తగ్గుతుంది, ఎన్నికలు అయిపోయాక మళ్ళీ పెరుగుతుంది. ఇది మనకు ప్రజానికి అయితే నష్టమే, పబ్లిక్కి అయితే చాలా నష్టం. ఇవి ఇప్పటికే 100 రూపాయలు 90 రూపాయల లీటర్ అయింది. దానితోటి సామాజులు బండి నడపాలంటే ఇబ్బంది పడతారు. మధ్యతరగతి కుటుంబాలకు ఏంటంటే బండ్లు లేని పని కావు. వాళ్ళకి 100 రూపాయలకు లీటర్ అయితే అంటే ఎన్ని పోసుకుంటారు? వాడు 400 సంపాదించుకుంటే 100 రూపాయలు పెట్రోల్కే పోసుకుంటే వాడు పిల్లలు ఏం చదువుతాడు, వానికి తిండికి ఏం వెళ్తుంది, ఏం చేస్తుంది, వాని బతికెట్ వెళ్తుంది. అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొంచెం మధ్యతరగతి కుటుంబాలను ఆలోచించి వాళ్ళకు ఏమైనా సహాయం చేయాలంటే చేయండి. ఈ ధరలు పెంచితే మాత్రం ఇక ఏం చిత్రం ప్రభుత్వం ఎట్లా ఇంటికి వస్తే చూడాలి. చెప్పండి, పెట్రోల్ బంకులో ఎప్పుడైనా నాణ్యత కనుక లోపించినట్టు మీకు అనుమానం వచ్చినా, క్వాలిటీ లేకపోయినా ఎవరికి ఫిర్యాదు చేస్తారు, ఏమన్నా అవగాహన? సొంతంగా నెంబర్ ఉంటుంది, కష్టం టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దాన్ని కంప్లైంట్ చేస్తే వచ్చి చేస్తారన్న తెలుసు. ఎవరికి వాళ్ళు కూడా తెలియదు అండి, ఇప్పటివరకు ఇంకెవరు అట్లాంటివి అనేది లేదు. నాణ్యత లోపిస్తే ఉన్నప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ యజమాని గారు కానీ కలిసి చెప్పడం జరుగుతుంది. అధికారులకు సంబంధించి ఎవరికైనా ఫిర్యాదు చేయాలని? లేదండి, ఇప్పటివరకు అయితే అలాంటి ఏం చేయలేదు, చెప్పలేదు కూడా. చిల్లరకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉత్పన్నం అవుతాయి? చిల్లర సమస్యలు ఏం లేవు. మొత్తానికి మాత్రం పెట్రోల్ బంకుల్లో అందరిది పరిస్థితి ఒకటే, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా పెట్రోల్ వాహనాలను వినియోగిస్తున్నారు, పెట్రోల్ డీజిల్ వినియోగిస్తున్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు రేట్లను తగ్గించాలి. రోజువారీ ధరలు నిర్ణయించడం వల్ల సామాన్యులకు ఇబ్బందికరంగా తయారవుతుంది. గతంలో ఎప్పుడో ఒకసారి ధరలు పెంచే పరిస్థితి ఉండేది, ఈ రోజు రోజువారీ విధానాన్ని అమలుకి తేవడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించాలి. ప్రభుత్వాలు సామాన్యులను మధ్యతరగతి ప్రజలను అందులో దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ ధరలను తగ్గించాలి అని మొత్తానికి వినియోగదారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శివతో రమణ, 99TV వరంగల్.
పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకి ఆకాశాన్ని అనుకుంటున్నాయి. రోజువారీ ధరల నిర్ణయం ప్రకారం రోజు రోజుకి వినియోగదారుడికి పెట్రోల్ రేట్లు ఎంత పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది కూడా తెలియకుండానే రేట్లు పెరిగి భారం అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పెట్రోల్ రేట్లు వినియోగదారుడి మీద ఎంత ఎలా ఉంటుందో అనేది తెలుసుకోవడానికి కొంతమంది వినియోగదారుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదివరకు అలా ఉండేది కాదండి, ఈ మధ్యన బాగా హెచ్చు తగ్గులు ఎక్కువ ఉన్నాయి. ఇదివరకు మెయింటైన్ అయ్యేది, ఇప్పుడు ఏమన్నా కానీ ఒకే రోజు 10 రూపాయలు పావలు అలా పెరుగుతుంది. కాకపోతే ఇదివరకు మీద కొంచెం స్టెబిలైజ్ అయినట్టు. అయితే పెట్రోల్ క్వాలిటీకి సంబంధించి కూడా ఒకవేళ క్వాలిటీ సరిగా లేకపోతే ఎవరిని సంప్రదించాలన్న విషయం ఏమైనా తెలుసా మీకు? తెలియదండి, దాని మీద ఏం తెలియదండి. దాని అవగాహన ఏమన్నా మన పెట్రోల్ బంక్స్లో ఏమన్నా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఏమైనా పెడితే మొత్తంగా చూసుకుంటే క్వాలిటీ విషయంలో మీకు ఏమనిపిస్తుంది? క్వాలిటీ విషయంలో ఏం ప్రాబ్లం లేదండి, రేట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. రేట్ విషయంలో ప్రాబ్లం, అది వేరే అన్ని మన ఎసెన్షియల్ కమోడిటీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. మొన్నటిదాకా 70 రూపాయలు ఉంది, ఇప్పుడు మళ్ళీ 75 రూపాయలకు వచ్చేసింది పెట్రోలు. సామాన్య భారత మీద ఇంత భారం వేస్తుంటుంటే ఏ రకంగానే కొనగలరు ఏదైనా తగ్గింపు అనేది ఉండాలి కదా. గ్యాస్ రేట్లు పెంచేస్తున్నారు, ఇటు పెట్రోల్ రేట్లు పెంచేస్తున్నారు. గ్యాస్కి వచ్చేయడానికి అకౌంట్లో మీ డబ్బులు మీకు వేస్తామంటారు. రోజువారీ జరుగుతుంది, అసలు రోజువారీ ధరల నిర్ణయం అనేది అనవసరమే, చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఎదురుకు ఇప్పుడు కాకుండా ఎప్పుడన్నా పెరుగుతామని చేస్తూ ఉండేది. రోజువారీ పావలా పెరుగుతుంది, 10 రూపాయలు పెరుగుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచి పారేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. ఉదయం ఉన్న ధర రాత్రి ఉండదు, రాత్రి ఉన్న ధర పొద్దున్నే ఉండదు. రోజువారీ జీవితం మీద నెలవారీ జీవితం మీద ఇబ్బంది కదా. మరి మామూలుగా అయితే అది మొన్న తగ్గింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతుంది, మళ్ళీ నిదానంగా పెరుగుతుందే అనుకుంటున్నాం. మరి ఇలా పెంచుకుంటూ పోతే ఏమన్నా అందరికీ ఇబ్బంది. గవర్నమెంట్ ఆలోచించాలి జనాల గురించి కూడా, ఎందుకంటే ఒకళ్ళు కొట్టించుకోగలిగే కెపాసిటీ ఉంటుంది, కొంతమంది రెక్కల కష్టాలమే బతుకుతారు. చాలా ఇబ్బంది జనాలకి. కాకపోతే వీళ్ళు నిరంతరం పెంచే ప్రాసెస్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కొంచెం జనాలకు ఉపయోగపడే వాటి మీద పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజువారీ పెరుగుదల కూడా మంత్రి లైఫ్ మీద, మంత్రి శాలరీ దీని మీద ఏమైనా బడ్జెట్ పడుతుందండి? డెఫినెట్గా పడుతుంది కదా. సో ఎందుకంటే చెప్తున్నాను నేను, చాలా నార్మల్ పీపుల్ ఉంటారు, కొంచెం ఉన్న స్థితి ఉన్న పీపుల్ ఉంటారు, బట్ ఏంటంటే చాలా బర్డెన్ అవుతుంది నార్మల్ పీపుల్కి. వాళ్ళ డైలీ వేజెస్ మీద బతికే వాళ్ళకి చాలా బర్డెన్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా వీళ్ళు పెంచే విషయంలో మాత్రం 2 రూపాయలు 3 రూపాయలు అలా పెంచుతూ ఉంటారు, తగ్గించే విషయం మాత్రం 10 పైసలు 5 పైసలు చాలా ఇదిగా ఉంటుంది. సో డెఫినెట్గా గవర్నమెంటే కొంచెం చూసుకుని జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటే బెటర్, ఇలాంటి వాటిల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కంటే. పెరుగుతున్న రేట్లు మీ నెలవారీ జీతం మీద ప్రారంభం పడకుండా ఎందుకు ఉండదండి చెప్పండి? మామూలుగా సాదా సీదాగా పనిచేసేవాడికి పడకుండా ఎందుకు ఉంటుంది? పడకుండా ఎందుకు ఉంటుంది? అంటే ఒక రోజు ఒక రేటు పెడుతున్నారు, తగ్గిస్తున్నాడు వాళ్ళు పెంచుతున్నారు. ఇప్పుడు మామూలుగా టాపింగ్ బేసులు అవని నాలాంటి వాళ్ళు అవని ఎవరైనా అవని ఇంకా పని చేసుకుని బతికేవాడికి బండి అనేది కంపల్సరీగా ఇచ్చినట్టు తగ్గిస్తారు, మళ్ళీ పెంచేస్తారు. ఎలా కుదురుద్ది? మామూలు జీతం నెల జీతం చేసుకుని పిల్లలు చదువు ఇదన్నీ చూసుకున్నసరికి బడ్జెట్ అనేది కామన్. మొత్తంగా పెట్రోల్ రేట్లు పెరుగుదల, రోజువారీ పెరుగుదల కూడా సామాన్యుడి చాలా భారం పడుతుందని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ రేట్ల పెరుగుదల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అంతా కాకుండా ఎలాంటి సామాన్యుడికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనేది కూడా దృష్టి పెడితే మంచిదని కూడా ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99TV విజయవాడ నుంచి. భారతదేశంలో పెట్రోల్ మంట సామాన్యుని నడ్డు విరుస్తుందని చెప్పుకోవచ్చు. చాప కింద నీరులా పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో సామాన్యానికి పెను భారంగా మారుతోంది. ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రధానమంత్రి మోడీ అయ్యాక గతంలో ఉన్నటువంటి రేట్లతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు దాదాపు 15 రూపాయలు అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు తీసుకోబోయేటువంటి రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతుంది. మరోవైపు ఏదైతే పండించినటువంటి పంటను రవాణా చేసేందుకు రైతులు కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన తిరుపతిలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్లో చూసుకోవచ్చు, గతంలో నుంచి పోల్చుకుంటే ఇప్పుడు 75 రూపాయల 51 పైసలకి పెట్రోల్ ధర చేరుకునేది. అదేవిధంగా డీజిల్ ధర అయితే 71 రూపాయి 11 పైసలు చేరుకుంది. ముఖ్యంగా డీజిల్ ధరే ఈ యొక్క రవాణా వ్యవస్థ పైన పూర్తిగా ప్రభావం చూపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే లారీలు కానీ అటు ట్యాక్సీలు కానీ పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, సార్ ఎలా చూస్తారు ఇప్పుడు 4.5 సంవత్సరంగా చూసుకున్నట్టయితే నిత్యావసర వస్తువులకి ఈ యొక్క పెనుభారంగా మారుతుంది పెట్రోల్ డీజిల్ ధరలు, ఎలా చూస్తారు? ఇప్పుడు అదేదో కొండనాలకి మంది వేస్తే ఉండనాలకి ఊడిందని మేమేదో కష్టపడి కల కష్టం చేసి 2-వీలర్ల బండి 50,000 60,000 లక్ష రూపాయలు పెట్టుకుంటే ఈ పెట్రోల్ ధర చుక్కలు చూపిస్తూ ఉంది.
మొన్నటి 60 రూపాయలు అన్నారు, నిన్న 70 రూపాయలు అన్నారు, ఇంక 100 రూపాయలు దగ్గర వెళ్ళిపోతాం. అంటే సామాన్యుడు ఇంక సైకిల్ దొక్కాల్సిందే కానీ, బండ్లు దొలుకోవాల్సిందే కానీ, టూ వీలర్స్ ఆటోలు ఎక్కే పరిస్థితిలో భయం పడుతోంది. ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఏంటంటే నిత్యావసర వస్తువులు, ఉప్పు పప్పు కూరగాయలు పాలు నిత్యావసర ధరలు కూడా చాలా తారస్థాయికి వెళ్ళిపోతుంది. ఏమని అడిగితే ఏమైనా నిన్న పాలు 20 రూపాయలు అంటే 30 రూపాయలు అంటామంటే డీజిల్ పెట్రోల్ ధర పెరిగింది సార్, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే సాలిసాలి జీతాలతో మధ్యవర్తి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు అద్దెకు కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువు కొనడానికి కానీ వాళ్ళ అవసరాలు కరెంట్ బిల్లు కట్టుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే టూ వీలర్ నీకు అమ్మేయాలా లేదంటే ఆటోలో రిక్షాల మీద ఆధారపడాలా, మళ్ళీ ఆడ సైకిల్ దొక్కాల్సిన పరిస్థితి వస్తుంది అని భయంగా ఉంది. ఈ పదండి కూడా సరుకులు నుండి కూడా అన్ని సరుకులు కూడా రవాణాలో పెట్రోల్ డీజిల్ అవసరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా షేర్ మార్కెట్లో షేర్ పెరిగినట్టు పెరుగుతుందో మాకు తెలియదు. పక్కన పాకిస్తాన్లో తక్కువ పెట్టేది పెట్రోల్ తక్కువ అంటారు, బంగ్లాదేశ్లో డీజిల్ పెట్రోల్ తగ్గుతారు అంటారు, ఇండియాలో మాత్రం ఎందుకు చుక్కలేరుతుందో నాకు అర్థం కాలేదు. అక్కడ డాలర్ రేటు పెరిగింది, ఇక్కడ డీజిల్ రేటు పెరుగుతుంది అంటున్నారు. అంటే ఈ డాలర్కి రూపాయికి ఉన్న దెబ్బతో నాకు అర్థం కాలేదు. కానీ మధ్యతరగతులు మాయిపులు మాత్రం మాడిపోతూ ఉన్నాయి. దెబ్బకి మేము బండ్లు అమ్ముకునేసి ఇప్పుడు నడుచుకుంటూ వస్తాను విధంగా పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా స్కూల్కి పోయేవాళ్ళు పిల్లలు అదే స్కూల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగాలు పోయేవాళ్ళు అయితే వాళ్ళ పరిస్థితి నరకం. సిటీ బస్సులు టయానికి రావు, ఆటోలు సరిగా ఎక్కలేవు, డబ్బులు ఖరీదు పెరిగిపోయింది. కాబట్టి చివరికి నెలాఖరుకు వచ్చే జీతం పూర్తిగా పెట్రోల్కి ఇచ్చేసి దాని తగుదునమ్మా అని చెప్పి చేతులు ఎత్తి వెంకటస్వామిని మొక్కుని పోతున్నాం. ఇంకైనా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏవైతే 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగినాయో అప్పటికప్పుడు పెట్రోల్ తగ్గించేశారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ తమ పెంచేస్తున్నారు. ఈ భయం చూస్తా ఉంటే నిజంగా మేము ఇంకా పెట్రోల్ బండ్లు తోలలేము, డీజిల్ బండ్లు తోలలేము, కార్లు కొనలేము, ఏమి చేయలేము అనే పరిస్థితి ఏర్పడతా ఉంది. దాంతోపాటు కొంతమంది పెట్రోల్ డీలర్లు ఉన్నారు సార్, చూడు చెప్పండి సార్. అంటే గతంలో మీరు చూసుంటారు రోజువారీ పెరిగేటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడికి ఎంత రేటు పెరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అదే ఒక విధంగా ఒక ఫైనల్గా చూసుకుంటే పెట్రోల్ ధర దాదాపు 75 రూపాయలు చేరుకుంది, ఎలా చూస్తారు సార్? ప్రస్తుతం అంటే మన డీలర్ చేతిలో ఏం లేదు, ఇది చేసేదంటే డీలర్ మెయింటెనెన్స్ వర్క్ చేస్తాము. గవర్నమెంట్ అంటే ఓఎంసీ వాళ్ళు ఏది రేట్లు నిర్ణయించి వాళ్ళు ఎవ్రీడే 6 గంటలకు 6 o'clock ఆటోమేటిక్గా రేట్లు మారిపోతాయి ప్రతిరోజు నిత్యం. ఈరోజు మారింది, రేపు మారలేదు, 2-3 రోజులు ఒక రోజు ఉంటుంది అదే రేటు, మరుసోది కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి రేట్లు. ఓఎంసీ వాళ్ళు ఏది నిర్ధారించి వాళ్ళే ఆటోమేటిక్గా రేట్లు మార్చేస్తున్నారు. కానీ డీలర్లు మార్చేది లేదు ఎంత ఏం లేదు, ప్రభుత్వం చేతిలో గవర్నమెంట్ చేతిలో వాళ్ళు నడవలసిన ఉంటుంది. కానీ మేముగా వాళ్ళు నిర్ధారించిన రేట్లు మేము అమ్మాలి అంతేగాని, ఇక్కడ మాత్రం అంటే వ్యాపారం అంటే జస్ట్ పెరిగింది మాత్రం రేట్లు వాస్తవమే, దాన్ని ఎవరు గమనించి ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ పైసల్లో ఉంటుంది కాబట్టి ఎవరు మధ్యతరగతి వాళ్ళు కానీ పౌరులు కానీ ఎవరు ప్రశ్నించరు. అట్లా ఇంతకుముందు ఉన్నప్పుడు 2 నెలలకోసారి 3 నెలలకోసారి 4 నెలలకోసారి అలా రేట్లు అప్ అయినా డౌన్ అయినా తెలిసేది అనమాట. అలా ఉన్నప్పుడు పెద్దగా అప్పుడే రోడ్డుపైకి వచ్చి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు రావట్లా ప్రజలు ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇది కూడా తెలియకుండా పోతుంది ఏది పైసల్లో పెరిగేది అనమాట. అది ఉండే వ్యత్యాసం, అప్పటికి ఇప్పుడు ఉండే వ్యత్యాసము. ప్రభుత్వం దాని గురించి చూసుకొని ఎప్పుడన్నా ముందు మాదిరి వస్తే కనుక అన్నిందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా సంపన్నుల విషయం పక్కన పెడితే సామాన్యుడు మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పండించేటువంటి పంటని బయట రాష్ట్రాలకు తరలించేందుకు ట్రాన్స్పోర్ట్కి పూర్తిగా ఈ ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెను భారంగా మారుతున్నాయి. అదేవిధంగా ఇక ఇతర ఏదైతే టాక్సీ కానీ ఇటు ఆటో కానీ సామాన్యుడు వెళ్తున్నటువంటి టూ వీలర్ కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు. పక్కన పెట్టేసి సైకిల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు తిరుపతిలో బాగా కనబడుతున్నాయి. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా జోక్యం చేసుకొని పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టీ నుంచి మినహాయించి ఖచ్చితంగా సామాన్యునికి అందుబాటులో తీసుకురావాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనీతో ఉమాశంకర్, 99 న్యూస్. ధరల పెరుగుదల కారణంగా ఓవైపు సామాన్యుడితో పాటు అనేక వర్గాలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు వినియోగదారులు బలవుతున్నారు. తునికల్లో వచ్చే హెచ్చు తగ్గులను అరికట్టాల్సిన బాధ్యత తునికలు కొలతల శాఖది. ఆ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నా పరిస్థితి ఏమాత్రం మారలేదు. మోసాలకు పాల్పడుతున్న వారికి ఫైన్ వేయడం లేదా బంకులను సీజ్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నా పరిస్థితి షరామామలే. అయినా బంకుల్లో జరుగుతున్న మోసాలు మాత్రం అదుపులోకి రావటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది, దీనికి ఇంకా ఏం చేయాలనే అంశంపై మా 99TV రిపోర్టర్ సిద్ధార్థ తూనికలు కొలతల అధికారితో ఫేస్ టు ఫేస్. రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఒకవైపు అయితే మరోవైపు క్వాలిటీ తక్కువ వస్తుంది పెట్రోల్ బంకుల్లో అని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మెట్రాలజీ అధికారులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు పెట్రోల్ బంకుల్లో క్వాలిటీ తక్కువ వస్తుంది, చాలా కల్తీ జరుగుతుంది, పలు విధాల మోసాలు జరుగుతున్నాయని ప్రజల నుంచి చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా, యాక్చువల్లీ ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉంది సార్? ఇప్పుడు అటువంటివి తగ్గిపోయాయి. ఇప్పుడు అంతకు ముందున్నంత ఈ క్వాంటిటీ తక్కువ రావడం అనేది లేదు. ఇప్పుడు జనరల్గా రొటీన్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఒకవేళ
ఒకవేళ ఎటువంటి చీటింగ్ అంటే డెలివరీ బాయ్ అనేది ఒక వెహికల్కి 200 రూపాయలు పోసి ఇంకొక వెహికల్కి అట్లనే 500 పోయమంటే ఈ కన్జ్యూమర్ అనే చూసుకోవాలి. చూసుకోకుండా ఆ కంటిన్యూనే కన్జ్యూమర్ చూసుకోకుండా ఆ డెలివరీ బాయ్ ఆ 200 కంటిన్యూ చేసి 500 కంటిన్యూ అట్లనే పోసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు ఏం చేయాలంటే వినియోగదారుడు చూసుకోవాలి. అంటే మనం ఇచ్చిన డబ్బులకు ఇది 500 ఇచ్చినప్పుడు ఆ 500 అమౌంట్కు కరెక్ట్ క్వాంటిటీ వస్తుందా లేదా అనే బాధ్యత కూడా చూసుకునే బాధ్యత కూడా కన్జ్యూమర్ది ఉంది. ఇప్పటి వరకు 2017-18లో 31 కేసులు పెట్టి పెట్రోల్ పంపులపైన జనరల్గా ఇన్స్పెక్షన్ చేసి 752,000 రూపాయల ఫెనాల్టీ కూడా కట్టించడం, డిపార్ట్మెంట్ ఫెనాల్టీ కట్టించడం జరిగినది. ఈ సంవత్సరం కూడా ఇప్పటి జనవరి వరకు 21 కేసు పెట్టి పెట్రోల్ పంపులపైన 452,500 ఫెనాల్టీ కూడా జరిమానా విధించడం జరిగినది. ఇప్పటి వరకు వన్ మంత్కి ఒకసారి రొటీన్గా ఇన్స్పెక్షన్ చేస్తాము. తర్వాత పెట్రోల్ పంప్ అనేది ఎవ్రీ ఇయర్ డిపార్ట్మెంట్ చేత వెరిఫై చేసి సీల్ వేయబడుతుంది. మనం ఒకవేళ ఆ పంపు పైన సస్పెక్ట్ డౌట్ అనేది ఏ మోసాలు చేయడానికి పంపు డౌట్ అనేది కన్జ్యూమర్ ద్వారా కానీ ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఇమ్మీడియట్లీ అవసరమైతే రాత్రి కూడా సర్ప్రైజ్ చెక్ చేసి కూడా తనిఖీలు చేసి చేస్తాం. మొత్తానికి ప్రజలు పెట్టిన డబ్బులకు సరైన పెట్రోల్ రావాలి, సరైన క్వాంటిటీ రావాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ప్రజలకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ప్రజలు ఏంటంటే ప్రతి పెట్రోల్ పంపులో డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేసి స్టాంపు వేయబడిన, ముద్ర వేయబడిన అంటే కరెక్ట్ 5 లీటర్ మెజర్ అనేది ప్రతి పెట్రోల్ పంపులో ఉంటుంది. దాన్ని కన్జ్యూమర్కి అయితే ఎప్పుడైతే వినియోగదారునికి డౌట్ వస్తే ఆ పంపు పైన ఇమ్మీడియట్లీ 5 లీటర్ మెజర్తో మాకు ఒకసారి చూయించమని అడిగే రైట్స్ ప్రతి కన్జ్యూమర్కు ఉంది. ఆ విధంగా చూయించని పెట్రోల్ పంప్ పైన మేము చట్టరీత్యా చర్య తీసుకుంటాం. సో ఇది మొత్తానికైతే గతంతో పోలిస్తే ఇప్పుడు మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న ఇన్స్పెక్షన్స్ కానీ వీళ్ళు వరుసగా దాడులు చేసి ఇన్స్పెక్ట్ చేయడం వల్ల చాలా అవినీతి తగ్గిందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ప్రజలకు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళను అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. దాంతోపాటు మెట్రాలజీ అధికారులను సంప్రదిస్తే వారికి తగు న్యాయం చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శాంతయ్యతో సిద్ధార్థ, 99TV హైదరాబాద్. పెట్రోల్ ధరలు పెరగడం దేశంలో అత్యంత ఆసక్తికర ట్రాఫిక్ నిత్యం చర్చల్లో ఉండే అంశం. అయితే కొందరు అడిగే ప్రశ్న ఏంటంటే అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, కానీ తగ్గినప్పుడు మాత్రం తగ్గాల్సినంతగా ధరలు తగ్గట్లేదు. దీనికి పరిష్కారంగా పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసేస్తేనే ఈ ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని సామాన్యులు విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 99TV.